खम्मन जिल्ला केंद्रंलोनी ఒకటవ డివిజన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆనంద్ అనే యువకుని మృతికి ఒకటవ డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమని తలచిన కైకొండాయి గూడెం గ్రామస్తులు అతనిపై దాడికి యత్నించారు. అయితే ఈ ఘటనలో కార్పొరేటర్ కారును గ్రామస్తులు పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించగా కార్పొరేటర్ భయంతో పరుగులు తీసి ప్రభుత్వ పాఠశాలలో దాక్కున్నాడు. అయినప్పటికీ గ్రామస్తుల ఆగ్రహంతో పెద్ద ఎత్తున పాఠశాలకు తరలివచ్చి కార్పొరేటర్పై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆపడంతో పాటుగా ఆ వాహనాన్ని తగలబెట్టడం ఇదంతా చూస్తున్నాం. గత రాజకీయ చరిత్రలో ప్రశాంతమైనటువంటి ఖమ్మం నగర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి సంఘటన మొట్టమొదటిసారి ఖమ్మంలో మనం చూస్తున్నాం. ఎగిసిపడుతున్నటువంటి ఆగ్రహ జ్వాలలు, నిప్పు, మంటలు, పొగతో గ్రామం అంతా కూడా మండుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించవచ్చు. పెద్ద ఎత్తున రామ్మూర్తి నాయక్ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, టీఆర్ఎస్ ఖమ్మం నగర పాలక వర్గం పైన, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత బాధ్యుడిగా ఉన్నటువంటి ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.